everyone, welcome back to our channel Hemasubramanyam vlogs. Ela unnaru nenaithe chaala baagunnanu friends, meeru baagunnaru anukuntunnanu. Ee roju video lo manam channel start chesi dadapu 11 months aipothundi. Nenu head shave chesi 1 year avutundi. Ee 1 year ga mana channel start chesinappudu nunchi chaala mandi హెడ్ షేప్ చేయండి, కటింగ్ చేయండి అని అడుగుతూనే ఉన్నారు. 1 ఇయర్ కి ఇంత హెయిర్ వచ్చిందండి నాకు. మామూలుగా లైవ్ కి వచ్చినప్పుడు అలా అందరూ అడుగుతారండి, మీ హెయిర్ చూపించండి, మీ హెయిర్ చూపించండి. కొప్పులాగా వేసుకుంటే అందరూ అక్క మీ హెయిర్ చూపించే ఉంటారు. చూడండి గ్రోత్ అయింది ఇంతే అండి. దీని కానీ చాలా మంది కట్ చేయండి, హెడ్ షేప్ చేయండి అనేసి అడుగుతున్నారు. లేదండి, అప్పుడేదో నాకు కొంచెం మొక్కుబడి ఉంది, నేను చేసేస్తాను. మళ్ళా మళ్ళా చేయాలంటే కుదరదు కదండి. నేను ఎలానే పెంచుకుందాం అనుకుంటున్నాను. హెయిర్ కట్ వీడియోలో అని చెప్పాను, ఈసారి కటింగ్ చేయిస్తే ఖచ్చితంగా యూ షేప్లో కటింగ్ చేయిస్తాను అని. కాబట్టి ఇంత హెయిర్కి యూ షేప్ అంతా రాదండి. ఇంకొన్ని రోజులు మంత్స్ వెళ్ళిన తర్వాత యూ షేప్ అనేది చాలా బాగా కనబడుతుంది. కాబట్టి నేను అప్పుడు తర్వాత కానీ హెయిర్ కట్ వీడియో చేసి మీకు పెడతాను, ఓకేనా? అలాగే నేను హెడ్ షేవ్ వచ్చి నార్మల్గా చేసుకునేసానండి, ఛానల్ స్టార్ట్ చేయలేదు. అంతగా ఆలోచించలేదండి వీడియో తీసుకోవాలనేసి. ఏదో కంగారులో వెళ్ళాము, హెడ్ షేవ్ చేసేసాము. తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది, అసలు లైవ్కి వచ్చిన తర్వాత తెలిసింది నాకు చాలా వరకు అందరూ హెడ్ షేవ్ గురించి అడుగుతున్నారు అనేసి. ఇంత ఫేమస్ అనేసి నాకు తెలియదండి, అస్సలు తెలియదు నాకు హెడ్ షేవ్ అని, హెయిర్ కట్ ఇంత ఫేమస్ యూట్యూబ్లో అనేసి. నేను చెక్ చేయలేదు అసలు, యూట్యూబ్కి వచ్చినప్పుడు కూడా నేను చెక్ చేయలేదు. అలానే వచ్చేసాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ అడగడం బట్టి నాకు తెలిసిందండి, మళ్ళా హెడ్ షేవ్ అంటే నాకు అంత కుదరదండి. మామూలుగా ఏదో మొక్కుబడి వల్ల మేము హెడ్ షేవ్ చేసేసాము. కాబట్టి ఈ 12 మంత్స్ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది నాకు, నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నాకైతే ఇంత హెయిర్ వచ్చిందండి. మళ్ళా ఒకసారి హెయిర్ కట్ కూడా చేయించాను, చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి హెయిర్ కట్ వీడియో. ఆ హెయిర్ కట్ తర్వాత ఇంత ఉందండి నాకు హెయిర్. 1 ఇయర్కి చాలానే బాగానే గ్రోత్ అయింది. నేనైతే హెయిర్కి నేను ఏమి యూస్ చేయనండి, మామూలుగానే నేను నార్మల్ షాంపూ, నార్మల్ ముందేలా యూస్ చేస్తాను నేను, అలానే యూస్ చేస్తాను. హెయిర్ తీసుకోలేదండి, చాలామంది కేర్ తీసుకుంటారు, ముందెలా మెయింటైన్ చేస్తాను నేను, అలానే మెయింటైన్ చేస్తున్నాను. ఇంత వచ్చింది హెయిర్ అనేది, చాలా బాగానే వచ్చింది. కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగా గ్రోత్ అయ్యేది, ఇంకా ఒత్తుగా హెయిర్ అనేది ఒత్తుగా వచ్చిండేది అనుకుంటున్నాను. హెడ్ షేవ్ చేసిన ఫస్ట్ నెల నుంచే హెయిర్ కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది. ఇప్పుడు హెయిర్ షేవ్ చేసుకునే వాళ్ళకందరికీ చెప్తున్నాను, ఫస్ట్ నుంచి హెయిర్ కేర్ అనేది తీసుకోండి. ఈ మంత్లీ నాకు హెయిర్ ఎలా గ్రో అయింది, ఫస్ట్ మంత్ నుంచి ఈ 12 మంత్స్ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, తర్వాత నేను థంబ్నైల్స్కి తీసిన ఫొటోసే ఉన్నాయి నా చేత, అవన్నీ ఒక్కొక్క ఫోటో లాగా పెట్టేస్తాను, మీరు చూడండి మన ఛానల్లో. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై అండి.